ధాన్యం కొనుగోలులో అవకతవకలకు పాల్పడితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కోవూరు ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. ఆయన విడలూరులో డిసిఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా అవినీతి అక్రమాలకు పాల్పడితే సహించేది ఉండదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతి తదితరులు హాజరయ్యారు. టెక్నికల్ ఇబ్బందులను కూడా తీర్చి తర్వాత ఎక్కడ కూడా ఎలాంటి లోపం లేకుండా ఇచ్చే మద్దతు ధర వాళ్ళకి అందే విధంగా చేయాలి. చాలా మంది దళారులు తయారవుతున్నారు, నాయకుల్లో కూడా దళారులు తయారైనారు. పోయినసారి చూసాం భ్రష్టు పట్టి చేశారు. ఎక్కువగా ఈ మండలంలోనే జరిగింది అనుకుంటాను, అది కూడా నా దృష్టికి వచ్చింది. అటువంటి వ్యవహారాలు చేయడం కరెక్ట్ కాదు, మంచిది కాదు. రైతుల్ని మోసం చేస్తే ఆ పాపం మనకు మన బిడ్డలకే కొడుతుంది. చిన్న ఒక అరెకరానో ఎకరానో ఉన్న రైతులు వాళ్ళు పండించుకున్న పంటకు ప్రభుత్వం మంచి మద్దతు ధర ఇస్తూ ఉంటే ఆ మద్దతు ధర వచ్చే విధంగా మనం ప్రయత్నం చేసి ఇప్పించాలే తప్ప మనమేదో కొంచెం ధరకి వాళ్ళ దగ్గర కొనుక్కొని ప్రభుత్వం ధర మనం అమ్ముకోవడం అనేది కరెక్ట్ కాదు, మంచిది కాదు. అటువంటివి చేయొద్దని కూడా మనవి చేసుకుంటా ఉన్నాను, చేతులెత్తి అర్థిస్తూ ఉన్నాను. ఇద్దరో ముగ్గురు చేశారు ఈ మండలంలో, గుర్తుంది నాకు. చాలా చెడ్డ పేరు వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మన ప్రభుత్వానికి, మనకు. మనల్ని కూడా అనుకున్నారు వీళ్ళకు కూడా భాగస్వామ్యం ఉందేమో, వీళ్ళకు కూడా డబ్బులు ముట్టేయేమో అని అనుకున్నారు. ఆ అవసరం మనకు లేదు. ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు చేసిన దానికి మొత్తం పార్టీకి అంటగట్టేశారు. అటువంటివి గమనించండి, నాయకులు కూడా గమనించాలి. అటువంటివి జరుగుతుంటే ఖండించాలి, మంచిది కాదు. వాళ్ళు పండించుకున్న పంటకు జగన్మోహన్ రెడ్డి గారు మంచి మద్దతు ధర ఇచ్చేటప్పుడు ఆ మద్దతు ధర వాళ్ళకు వచ్చే విధంగా చేయాలి తప్ప మనమేదో 8,000కో 9,000కో మనం కొనుక్కొని వాళ్ళకి నష్టం చేసి మనము ప్రభుత్వం ద్వారా వచ్చే డబ్బు మనం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇది మంచి పద్ధతి కాదు, మార్పు రావాలి. అటువంటి వాళ్ళు ఉంటే యాక్షన్ కూడా తీసుకుంటాం, వదిలేదు లేదు. నాయకులు దృష్టి పెట్టండి, రైతులకు అండగా ఉండమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. గతంలో పోల్చుకుంటే కూడా ఇప్పుడు మళ్ళా సాధారణమైన రకానికైతే 15,848 ఇస్తున్నారు, అదే ఒక 6,048 రూపాయలు ఇవ్వడం జరిగింది. గతంలో కూడా ఇక్కడ డిసిఎంఎస్ ద్వారా మనం ఇక్కడ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే దాదాపు 9,554 మెట్రిక్ టన్నులు ఇక్కడి నుంచి కూడా మనం కొనుగోలు చేసాం. దాదాపు 17.5 కోట్ల రూపాయలు సంబంధించి ఇక్కడ రైతుల దగ్గర మనం కొనుగోలు చేయడం జరిగింది. బాగుండాలి, ఈ యొక్క అన్నదాతగా ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరూ బాగుపడాలి, తద్వారా రైతు ఈ యొక్క రాజ్యం బాగుండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఇన్ని కార్యక్రమాలు తీసుకొస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కటి రైతు 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 అని, ఎందుకంటే ఇది రైతులు ప్రభుత్వం, రైతు ఎన్నుకున్న ప్రభుత్వం, రైతుకి మంచి చేసే ప్రభుత్వం కాబట్టి రైతులందరూ కూడా బాగుండాలని ఇన్ని కేంద్రాలు అయితే ఇవన్నీ కూడా చేస్తూ జరిగింది. ఇప్పుడు మొట్టమొదటిగా మనం కూడా గౌరవ శాసనసభ్యుల ద్వారా మనం ఇక్కడ ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి, త్వరితగతంగా కూడా ఈ 1 వీక్లో కూడా కొన్ని కేంద్రాలు కూడా మనం ప్రారంభించుకుంటాం. తప్పకుండా రైతులు ఇవన్నీ గమనించి మరి ఈ యొక్క కొనుగోలు కేంద్రానికి వచ్చి కొనుగోలు కేంద్రంలో ఉన్నటువంటి స్టాఫ్ చేతనే మరి ఆర్బీకే ఉన్న స్టాఫ్తో కూడా మీరు కూడా సంప్రదించి మరి గవర్నమెంట్ అయితే ఏదైతే మంచి రేటు ఇస్తున్నారో ఆ యొక్క మద్దతు రేటు పొంది మరి అందరూ కూడా ఈ గవర్నమెంట్ ఈ కొనుగోలు కేంద్రాల్లో మీ యొక్క ధాన్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఎందుకంటే పోయిన కార్లు మనం చూసాం రైతులు వర్షాలు పడి ధాన్యం అమ్ముకోలేని పరిస్థితుల్లో ఉంటే ప్రసన్న కుమార్ గారి నాయకత్వంలో, గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం జిల్లా మొత్తం తిరిగి తడిచిన ధాన్యం కాదు కదా, మొలకెత్తిన ధాన్యం కూడా భారతదేశంలో ఎక్కడైనా కొన్నారంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కొన్నారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రైతు నష్టపోకూడదు, రైతుని
ఏ కాడికి మనం ఆర్థికంగా కానీ సాంకేతికంగా కానీ వాళ్ళని పైకి తీసుకురావాలని చెప్పి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకోవడం కాబట్టి మనం ఇవన్నీ చేయగలుగుతున్నాం. ఇంకా కూడా రైతులకి మనం ఏదో చేయాలనే తపన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి మన అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి మనం చేదోడు వాదోడుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. కోపం ఏంటంటే ఆర్డర్లు ఉంటుంది 1, 2, 3, 4 అంటే ముందు వచ్చిన వాళ్ళకి ముందు టక్ షీట్ ఇవ్వటం, లారీలు మాట్లాడటం, గోతాలు ఇవ్వటం జరుగుతుంది. కావున మీరు ఈ పద్ధతి ప్రకారంగా చేసుకున్నట్టయితే ఒత్తిడి లేకుండా అందరికీ మనం న్యాయం చేయకూడదంట. ఒక్కసారి వచ్చినా కానీ మనకి ఇబ్బంది అవుతుంది. ఈ మూడు ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. ఇందులో సార్ వాళ్ళు చెప్పినట్టు ఏంటంటే మొన్న దాకా ఏంటంటే బయట ఆర్బీఐ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి చేయించుకున్నారు, ఈసారి అట్లా వీలు పడదు. ఏ రైతు భరోసా కేంద్రం కింద ఉండే రైతులు ఆ రైతు భరోసా కింద మీరు నమోదు చేసుకోవాలి, అందరూ గమనించవలసింది. అట్లానే వచ్చినట్టే ఈ సందర్భంగా మనకి 2020-21 ఖరీఫ్ కింద మనం కొంత పంట వేసాము, అందులో రైతు సోదరులందరికీ గవర్నమెంట్ తరఫునే క్రాప్ ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. ఆ ఇన్సూరెన్స్ కింద 3,790 రైతుల్ని మనకు పంపడం జరిగింది లిస్టు, ఒక్కో విలేజ్ వారిగా రైతు భరోసా కేంద్రం వారిగా అవి నిన్న వచ్చినాయి. కాబట్టి ఒక యావరేజ్ మీద చూసుకుంటే ప్రతి రైతు గ్రామానికి వచ్చేసి 600 నుంచి 700 దాకా రైతు సోదరులు ఉన్నారు. మీరు ఆ ఆధార్ నంబర్లు కానీ మీకు ఇచ్చినట్టయితే, మాకు ఇచ్చినట్టయితే అవి పైకి పంపటం వల్ల మీకు క్రాప్